కాణిపాకం ఆలయ ఇవో వెంకటేశంపై బదిలీ వేటుపడడంతో ప్రజలు ఉభయదారులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు తెలుగు గంగా ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న వెంకటేశంను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2020 జూన్ 5న కాణిపాకం ఆలయ ఈవోగా డిప్యూటేషన్పై తీసుకొచ్చారు. ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటేశంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వినాయక చవితితో మొదలయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగే సమావేశంలో వెంకటేశం చిత్తు కాగితాలు తీసుకురావడంపై ఉభయదారులు మండిపడ్డారు. ఈ ఘటన తర్వాత వెంకటేశంను కూటమి ప్రభుత్వం బదిలీ వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, వైసీపీ ప్రభుత్వంలో అంటకాగిన అధికారులపైన కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉభయదారులు, అదేవిధంగా స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ బదిలీ పైన, వేటు పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఇంత సంబరాలు నిర్వహించుకుంటున్నారంటే ఏంటి కారణం? గతంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర్లు అనే ఈవో గారు డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వచ్చి ఇక్కడ ఉద్యోగానికి వచ్చారు. కానీ అతను వచ్చి ఒక ఈవోగా వ్యవహరించలేదు. ఇక్కడ మొదటిగా ఉభయదారుని అణిచివేయాలనే ఒక ధోరణితో ఆయన అనేకమైనటువంటి వివాదస్పర వాక్యాలతో ఆయన మమ్మల్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు, చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. అదే కాకుండా అతను ఏం చేసేవారంటే, ఎవరైనా కూడా సరే అతని దగ్గరికి పోయి ఎలాంటి సమస్య అయినా మాడాలనుకుంటే దాన్ని చీల్చి చెండాడి రెండుగా విభజిస్తాడనమాట. అతను అనుకున్నట్టుగా ఆయన చేసుకొని పోవాలా? గత ప్రభుత్వంలో ఏమి చెప్పారో ఆ ప్రకారమే పోవాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ చేసే విధానంలో ఆయన ముందుకు పోలేదంట. మొట్టమొదటిది ఏమిటంటే ఉభయదారులను కొట్టడం, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులపైన అనేక రకంగా హింసించడము, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉండేటువంటి స్థానికులు అంగుళ్ళు పెట్టుకుంటే ఎత్తిపి చేయడము, వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎత్తి పెట్టించుకోవడము, పరిపాలన విభాగంలో కూడా పూర్తిగా శూన్యమైన మొత్తం కూడా వివాదస్పరంగానే చేస్తాడనమాట. గత ఈ ఈవో గారు వచ్చినప్పటి నుంచి రాజకీయ విధానంతో పరిపాలన చేస్తున్నాడు, కానీ పవిత్రమైన గుడికాడ గుడి పవిత్రతనే కాపాడాలా, గుడి భక్తులను కాపాడాలా, ఉభయదారులకు వాల్యూ ఇవ్వాలా, ఇక్కడ వచ్చే యాత్రికులకు వాల్యూ ఇవ్వాలని లేదు. వ్యాపార రీతిగా రాజకీయం చేస్తూ ఆధారాలతో రికార్డులతో హైకోర్టు ఆర్డర్ ఉంటే మసానం మీద హైకోర్టు అతని మీద ఎంత గజ్జి ఉందండి ప్రజలకు మీకు తెలవాలంటే, గవర్నమెంట్కి తెలపాలంటే హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాము మసాన్ మీద. హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి దుర్వినియోగం చేసి ఉన్నాడు, కబ్జా చేసి ఉన్నాడు. కానీ గ్రామ పంచాయతీ ఆస్తులు 3 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ఆస్తులను కబ్జా చేసినాడు. హైకోర్టు ఆర్డర్ ఉంటే సార్ దాని మీద కలెక్టర్ నెమరం కలెక్టర్ వచ్చి ఎండాస్ ఇచ్చి ఉండడు సార్, ఇది పంచాయతీకి చెందిందని. అలాంటిది మీద అతను వచ్చి కబ్జా చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా క్యాడర్గా ఉండే వ్యక్తి రికార్డుల గోల్మాల చేయవచ్చునా సార్? 20 ఏళ్ళుగా పనిచేసిన ఉభయదారులు ల్యాండ్ వచ్చి 49 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన రైతులనే సులభంగా చూస్తాడు. ఆ అభివృద్ధి భాగంలో స్థానికులు ఉభయదారులు ముందుంటారు కాబట్టి వాళ్ళకి మంచి గౌరవంగా వాళ్ళకి ఇచ్చే స్థానం ఇస్తే ఈ విధంగా వివాద పరిస్థితులు ఇక్కడ తలకు కన్ను ఉంటాయి. కాబట్టి ఆయన ఒక ఏజెంట్గా పనిచేసినాడు అనేది అందరికీ సత్యం. దాంతో కొంచెం ఉభయదారులు అనేది గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆయన చేసుండే కఠినమైన కొన్ని తప్పుల వల్ల ప్రతి సంబరాలు జరుపుకున్నారని మేము అనుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా జరిగేటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి ఈసారి ఒక చిత్తు పేపర్లో తీసుకొచ్చి సమావేశం ముందు పెట్టడం, దానిపైన ఉభయదారులుగా తీవ్రంగా ఆగ్రహించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగినటువంటి 24 గంటలలోపే ప్రస్తుత ప్రభుత్వము ఆయనపైన బదిలీ వేయడం పట్ల ఇక్కడ అందరూ కూడా సంబరాలు సంతోషాలు టపాసులు కాల్చుకుని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది. కాణిపాకంలో ఈవో వెంకటేష్ పైన బదిలీకి సంబంధించినటువంటి పరిణామాలపైన వీడియో జనేష్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి ఏవైనా ఆంధ్రజ్యోతి.